పాపులర్ దేవుడు వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ మూవీస్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు చిత్రాల ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో ఎన్టీఆర్ పేరు మారుమోగింది. దీంతో తారక్ పాన్ ఇండియా హీరోగా మారారు. ఇటీవల వచ్చిన దేవర హిందీలోనూ మంచి కలెక్షన్లను రాబట్టడమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఇదిలో ఉంటే ఎన్టీఆర్ తాజాగా వార్ 2 చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ వార్ మూవీకి సీక్వెల్ గా వార్ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణం శరవేగంగా సాగుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ నటిస్తున్నారు. ఇక హీరోయిన్ గా ఈ మూవీలో కియారా ద్వానే నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ నటించనున్నారని తెలుస్తోంది. అయితే పూర్తి స్థాయిలో కాకుండా కేవలం గెస్ట్ రోల్లోనే షారూఖ్ కనిపించనున్నారని సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక వార్ 2 మూవీకి సంబంధించి ప్రస్తుతం ముంబైలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు బాలీవుడ్ మీడియా చెప్తోంది. ఈ సన్నివేశాల్లో 40 మందికి పైగా విలన్లతో జూనియర్ ఎన్టీఆర్ ఫైట్ చేసే సీన్ ఉంటుందని తెలుస్తోంది. 2025 ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉంటే వార్ 2 సినిమా టైటిల్కి తెలుగులో కొన్ని మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. వార్ 2 టైటిల్కి యుద్ధభూమి అనే ట్యాగ్ని యాడ్ చేసే ఆలోచనలో ఉన్నారట. దీనిపై చిత్ర యూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయి.